मुक्त मनोहर मैं निवेल तो मुझुकनी अंदर सिरस यावत् लोका सिरस ना तो सदोर सहोद मित्र अटे कवि अट कल अटू कंट तेलंगा उद्यम में महोन्नत पाटल पड़पड़ मित्र पेर पेरुन इपटा वाख्यन तमड़ पेरे पेरुना सोमेश्वर को निर्वहणा की श्रीक वीर कुमार सर को अदमे यदो विज्ञान बरम वैदिक ना भाषा वैदिक स्वातंत्र भारत अत्युन मैं मोटमोद देश विप्लवा बुना आई आर्य सामजन ना कुंब इनगरम गो विपोसी निचि अब नरसिंहराव सार वीर कुमार सार दीपन भूपगर आये चाला दिग्ग ऊरीटे लाकिट ना रावाले प्रज्ञापुर दाटे रही अंत लाखिटे नुन मोसकोच रोड प्रज्ञापुर अंत वील कट्टी गाली वीस्ते ऊर दाटता बागे वाले आज संबंध ने संबंध मध्यान कोमरवल मल्ला कोरमेस सरहदी इकड एन मित्र पेर तो चीन अंत समय अवगत अंत मैं ना तक नये वाले असल को इकडी चढ़ चंद्रबगा चिंपिगनी उद्यम पट ने पिगड़ेवर पिगड़ेवर चाले अंदर पट ये बुधना उद्यम प्रति प्रयोजन प्रयोजन उद्यम प्राण उद्यम पाठक प्रयोजन उद्यम प्रयाणम अवसर आशय बहुकाल आयन बाध मुद्रे मदलपाई अला वचन मट च अंदर सोनिया गांधी कल नीचे बुधावर से पत् सोनिया गांधी कटाई पटक अम्मा सोनिया जलधर तमड़ा तेनावाड़ा नी पाटक नी पाट पादाल वंदर उद्यम चूस सन्नगुंट चुड़े तन पैंट दुखते डासर अट्ठा तर वेद पानी मैं कड़ता मार्च कला अपार पंच प्राणा प्रेम चूस रेर विषय इपड़क रे संपूर्ण मैं अर्टिस्ट पाप चटका इंका पिगाड़ इंका वैसीस्था बैठ पड़को सुख सदे अकमकाली ये मेसी चीर तो पटे पोच चूड़ी ओर न्याय ऊर्जारी उम लंघलो आूपा ने समर्पितुक आट मोदी पड़ते ऊर्जन सदर्भाल सुख सदे विनम्र पार्टी पादाल गृह सदर्य दंडे आ रीति अरे अंशन सीम मूलाभूत शिवड़ मेराट प्रजल देवड़ेवाद गोपदेत इंका गोपदेतवादमे प्रमादम नीति के जाति विश्वास नागराज नटराज डांसर डांस मूलाधार उद्यमा की मानव पत्र निर्वर्तन पाड़ तल मूट कट्टुकोनी तन अड़ द्वारा पड़ा नागराज विनवरना पदाल पटना बोन बल सिंह मुद्दे निर्स्थित मध्य कुला पाट राशा
నేల మీద తన కన్న భూమి మీద 180 చరణాలు ఒక పడ్డ 180 చరణాలు ఎవ్వరు తెలంగాణ ఉద్యమంలో ఇప్పటివరకు ఎవ్వరు రాయలేదు ఆ రిలేటివ్ ఆ సీనుకు వరంగల్ సీన్ అంటే చాలా మంది పాపం అతని పేరుగా మారి ఎంటంత తన ఊరు రెండు కాదు తన ఒక కగతి పాపలుగా కళాతల్లికి కళాచిగా కళాచిగా వెలుగొందిన ఆ నేలలో పుట్టిన మా సీను రెండు రికార్డులు ఇప్పుడు 180 చరణాలతో అదేం పల్లె పల్లె ఓయమ్మ నా పల్లె చీర అనే తెలంగాణ ఉద్యమంలో దాని పాత్ర ఎంతనో కనువినేరు గనంత ఎత్తు ఆ పాటతోటి 180 చరణాలే కాకుండా ఈ దేశంలో ఏరి లేకున్నా లేకపోవచ్చు కానీ కులం అనేది లేకుండా మాత్రం లేదు ఇది నగరసత్ ఆ కులం మీద ఎన్ని కులాలు ఉన్నాయి సీన అన్న ఇగో ఈ పాట మొదలు పెట్టిన ఎట్లున్నాయి అరే సమగ్ర సారకకు నేను దండం పెట్టుకుంటానికి ఇష్టమైన కులాలన్నీ బట్టి పటమే అని చెప్తే సమ్మక సాకర రక్క జాతరలాగా ఎట్టుంటదు ఇలా కుల మీద మీ ముందు ఆవిష్కరించుతుంది ఆయన కూడా ఎన్ని చరణాలు ఎన్ని చరణాలు ఎన్ని చరణాలు ఒక్క చరణాన్ని ఇచ్చి ఒక చరణం అందుకోసం ఆ బల్లెపల్లి మట్టిని మూట కట్టుకొని ఒక సత్యభవనం మోసుకుంటూ మోసుకుంటూ పాటల మూటను మోస్తున్న వరంగల్ సేరుకు వినమ్ర నమస్కారం అల్లదు జంగు నేనే బొంగు ఆయన జంగు అంటే బొంగు అంటే కాలే కదా జంగు యుద్ధం ఒక దిక్కవరం ఆయన జంగు ఎట్టుండే అంటే గదరన్న సమక్క సారక్క భూనిగానే పూనకం వచ్చినట్టు ఎగిరింపుతుంటే కాళ్ళ మీద రాలిపోతుంటాయి గజ్జలు అవి ఏరుకున్న వాళ్ళు ఆ గజ్జలు రాలిపడుతున్నప్పుడు ఏరుకున్నప్పుడు ఎవరికి ఎన్ని సంతోషాలు ఉంటాయో కానీ అందరికంటే గొప్ప సంతోషాన్ని ఆ పెద్ద అయిన నీడలో తన్మయత్వంలోనైన జంగు ప్రహ్లాద్ అందుకోసం నీకు వినమ్ర నమస్కారాలు ఇప్పుడే పాటల ఊటతో ప్రయాణం భయం సంతోషం ఇంటి పేరు చేసుకుంది నిజంగా ఈ పుస్తకం తోటి సంతోషం చాలా సంభ్రమాచార్యానికి లోన్ చేసిండు చాలా మందిని వాళ్ళవిల పాటలు పడి అరుణోదయలో ఒక దిక్కు అంటే ఒక తరదీపికగా ఒక దిక్కు స్థానాన్ని తన వంతుగా మోస్తూ నాకు మొన్నదాకా సంతోషం పాటలు పడతాడు అనుకున్నా గానీ మన అమరు పాటల కార్యక్రమం మా తెలంగాణ రచయితల సభ అధ్యక్షుడు పెద్దదిక్కు అరే నువ్వు ముందటికి వచ్చి కూర్చుంటే మాకు పండుగలాగా ఉంటుంది గౌరీశంకర్ అన్న జై తెలంగాణ జర ముందు రాయే ఈ పాటల ఊటతోటి పాటల ఊటను తన శిరస్సు మీద గొప్ప బాధ్యతగా ఎత్తుకొని ఎందుకు గట్లెందుకు కూర్చుంటూ మాతోటి కూర్చో ఈడ కూర్చో నువ్వు లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది కదా ఆ లేదుగా నాకు నిన్నటి దాకా పాటలు పాడతాడు సంతోషం అంటే ఈ పుస్తకాన్ని తెరిచి చూస్తే 80 పాటలు ఎన్ని రోజులలో రాసిండో నాకు తెలియదు కానీ ఒకసారి చాలా మంది పెద్దవాళ్ళు అనుకుంటారు కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళకు భయం పట్టుకుంటుంది నిజంగా ఇది మనం చేయగలమా అని అంత బాధ్యతను తెలియకుండా అంటే అలవోకగా అలౌకికంగా తన పాటల పుస్తకము మన కళ్ళ ముందటికి వచ్చేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. దాన్నే అంటే అమరు పాటలు సుందరేవి గారి కేంద్రంలో రోజంతా నిర్వహించినప్పుడు దానికి పెద్దదిక్కుగా గౌరీశంకరన్న అటు అరుణోదయ ఇంకా తదితర కళామిత్ బృందాలన్నీ ఒక్కటిగా ఒక బతుకమ్మను పేర్చుకున్నట్టు రోజంతా కార్యక్రమంలో ఒక నాటకం వేసినప్పుడు ఆయన ఒక వేషం కడితే నాకు సింతామణిలో సుబ్బిశెట్టి మామూలు కనవల్లే నాకు అరే ఈ పిల్లగాడు ఏంటి ఇంత హలో ఇంత నైపుణ్యమా ఒక్క పాత్ర కాదు ఎన్ని పాత్రలు వేసినవయ్య ఆ రోజు మూడు పాత్రలు ఒక్క పాత్ర నిజంగా జీవించడానికి ఒక్కొక్కసారి దద్దరం ముచ్చుకుంటుంది నువ్వు ఇక్కడ నిజమైన పాత్ర చేస్తావు అటు కలిపి రాస్తావు అటు కంటాన్ని బగులు కొడతావు ఇక్కడ నాటకాల మీద ఎన్ని వేషాలు వేస్తే మేమేం కావాలని వేద్దాం మీ ముందట ఇంతకన్నీ అనేక రూపాలను తనలో నిక్షిప్తం చేసుకున్న సంతోషం వినమ్ర నమస్కారాలు. ఇక మోహనాంగుడు
ఎలా ఉంటాడు చూస్తే ఆయన పేరు ఇంకోటి బైరాగి. బైరాగి అనే పదం చాలా మందికి చెప్పలేదు, అనుమతిస్తే చెప్తా లేకపోతే ఎడిట్ చేస్తా. ఓపెనర్ బైరాగి అనేది పదం చాలా మందికి భారతీయ తత్వంలో లేదన్నా నువ్వు బాగినాలి. బైరాగి తత్వం అనేది చాలా మంది పాజిటివ్గా చాలా ఉత్తమ యోగిగా కాదు, చాలా దాన్నే వల్ల మనకు ఉపరితలం నుంచి చూస్తే అది ఒక పెద్ద పదం. కానీ వైదిక ధర్మాల నుంచి చిత్రాశ్రమ ధర్మాల నుంచి చూస్తే అది నెగటివ్ పదం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అంటే ఈ నాలుగు ఒకే శరీరము నిర్వర్తించి తుదకంటూ తన ప్రయాణాన్ని చేయాలన్నది ఒక నానుడి వాంగ్మయ ధర్మాలు కూడా. అలా బైరాగి ఇటు సన్యాసి కాదు అటు సంసారి కాకుండా, అంటే ఆయనకు రెండు కోరికలు ఉంటాయి. పెద్ద ఆయన వందనాలే, పాటలమ్మకు 10,000 వందనాలు, పాటలయ్యకు పాదపాదన పరిపరి దండాలు. ముందట రాదే అందుకోసం పాటలు అమ్మ అన్న పాటలు అయ్యా అన్న ఆయన. మీరు ముందట ఉంటే ఏం లేదు, బొడ్రాయికి మొక్కినట్టు ఉంటుంది అది. పాటలు అమ్మకు అయ్య కలిపి మొక్కినట్టు, అర్ధనారీశ్వరానికి అమ్మయ్య తత్వానికి మొక్కినట్టు ఉంటుందని. అందుకోసం పెద్ద ఆయనకు శిరస్. అలా బైరాగి ఒట్టికి సర్గానికి అందని తత్వాన్ని బైరాగే వాడు సంసారాలు వాడు బైరాగంలో తిరుగుతాడు అని. అంటే ఒకస్తుకు గృహస్థ ధర్మంలో జీవిస్తుంటాడు, అందరికి వేదిక మీదకి వచ్చినప్పుడు ఒక సాధువుగా కనపడుతుంటాడు. అంటే ద్విపత్రాభినయం చేసే పాత్ర పేరు. అంటే ఒట్టికి సర్గానికి అందని ఒక నేపథ్యాన్ని బైరాగి అంటారు వైదిక ధర్మాలలో. కాబట్టి ఆ బైరాగి తన అర్థంలో ఇంకొక వీరబ్రహ్మేంద్రుని విరాట స్వరూపం చూసినట్టున్నాడు నేనే అన్న బైరాగితో ఉన్న ఆ మధ్యన పెద్ద పోయం, లాంగ్ పోయం రాసిండు మోహనంగునికి. చెప్పనండి నీ పేరు. చెప్పు గోపాల్. ఇంకేనే గోప, ఈ రెండు ఒకటే పేరు. గోపాలుడు నిన్నటి దాకా మరి ఇప్పుడు వర్క్ చేస్తుండా ప్రజాకళ మండలి ఇలో ప్రముఖ పాత్ర వహిస్తూ తన వంతు చాలా. నేను నాకు గోపాలుడు అక్కడనే పరిచయం. ఈ తెలంగాణ ఉద్యమంలో అన్న పాటలలో పాటలనగానే తల్లి కూడైతే మేమంతా ఆయన రెక్కల కింద బతికే చిన్న పిల్లలు అంతే. ఎవరైనా ఇప్పుడు తన గాలి చూడకుండా నేల మీద పాట, అది తెలంగాణ నేల మీద. ఇంకెక్కడంటే నేను దాన్ని ఏదన్నా చేయొచ్చు, కానీ తెలంగాణ నేల మీద గదరన్న గాలి సోకకుండా ఎవరు వాళ్ళ కంఠము వాళ్ళ కలం ఏకకాలంలో పనిచేసిందంటే కంప్లీట్గా గదరన్న గాలి సోకినట్టే వాళ్ళకు. ఆ రీతిగా ఏదైనా ఆ అడుగు జడల్లో వచ్చిన పద్యం నుంచి వాళ్ళకు అనిత. ఎందుకంటే పాటలకు ఫస్ట్ పొత్తిలి అమ్మ, అమ్మతనం. మీరు చాలా మంది టపటపటప్ప చెమట చుక్కలతో తాళాలై పడుతున్నప్పుడు అది కవి ఇమాజినేషన్, కానీ వాస్తవానికి పాటలా పుట్టుతుందా లేదా అనేది నేను అటు రాను. కానీ పాట నేను చనుబాలు అమ్మ గర్భాన్ని చీల్చుకొని వస్తున్నప్పుడు కావు కేక మొదటి పాట, అదే ఫస్ట్ గానం. తర్వాత తనకి పాట అనేది తెలంగాణ ఉద్యమంలో కాదు ప్రాణికోటిలో ఒక మానవ ఇతిహాసానికి చనుబాలతో తెలియని పాటగా ఆయుస్సును పోయడానికి ఔషధంగా పంచిన చనుబాలే. ఆ క్షీరధారలు ఉంటాయి కదా, ఆ అమరుము క్షీరధారలే ప్రాణికి పశుకందుకు మొట్టమొదటి జోల పాట. అక్కడ అమ్మతనపు పొత్తిళ్ళ నుంచి పురుడు పోసుకున్న పాట, జననంతో మొదలైన పాట తన ప్రతి ఎదుగుదలలో కేంద్రీకృతమై ఉన్నది.
తన వెలుపూసయుంది, తన వేదికయున్నది, తన ఆకలియున్నది, అమ్మయున్నది, అన్నయున్నది. ఒక్కటి కాదు, చిమ్మన చీకటి గమ్మినప్పుడు మినుగుడై వెలుతురుపే లక్షణం కూడా పాటలో ఉంది. ఆ పాటను పశండు నుంచి మనము లాస్ట్ శివరంటూ అంపచేయ వరకు మరణించే నాడు కూడా పాటలు మనతో. హైదరాబాద్ నగరంలో గోపాలదాస్ పడబాడకుండా ఏ శివం లేవదు ఇక్కడ ఇప్పటి కూడా. ఆ మహానుడు బలసాని పేట నేపథ్యంలో ఉండేవాడు. ఆయన చూడాలని చాలా సార్లు కలగన్న చూడలేకపోయినా. ఆయన శిష్యుడు ఇంకొకడు, తన శిష్యుడే ఇప్పుడు కత్తులు బల్లెము సీత బట్టి, అది గోపాలదాసు వారసత్వమే. అన్న నీడలు పెరిగిన మేమెట్లను ఆ కత్తులు బల్లెం చేతబట్టి అనే పాట ఎంత పాపులరో. పాతబస్తి నుంచి ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పాటను అది భజన మండలి భజన్స్ పడతారు కదా, ఒక్క భజన కాదు అన్ని పాటలలో. ఇలా సావు ఇంటికాడ జరుగుతుందంటే తెల్లారదాకా నిద్రపోనీయకుండా ఆ నేపథ్యం నుంచి పుట్టిన నుంచి అమ్మ జోలె పాట నుంచి సచ్చిన భజన పాడదాకా ఎక్కడ లేదు పాట. ఆ రీతిగా ఆ పాట తల్లి పొత్తిలైన అనిత అనితర సాధ్యమైన ఆటపాటలతోటి అరుణోదయ లో రాణిస్తున్న చెల్లెకు మృదంగం డోలకు తాము అనకు ఆశలైన మీ అందరికీ ప్రత్యేకంగా మా తెలంగాణ రచయితల సభ అధ్యక్షుడు జూలూరి గౌరశంకర్కు ఆశీనులైన మీ అందరికీ నమస్కారాలు అన్న. ఇప్పుడు పరిచయం అయిపోయింది కాబట్టి బిఎం ఎలయ్యని రండి సార్ వేదిక మీదకి రండి. నాకు సార్ కోసం అంత పెద్దగా తెలియదు, నన్ను క్షమించాలి. మీరు నీ ఇంట్రడక్షన్ చెప్పాలంటే మీరు చెప్పాలి. ప్రహ్లాద్ చెప్పిన కదా, మీరు మీరు బొంతపల్లి గ్రామస్తులు. మెదక్ జిల్లాలో బొంతపల్లి భజన్ మండలి అంటే చాలా ఫేమస్. ఇప్పటి వరకు వాళ్ళు కంపెనీ కార్మికులు పడుతున్నటువంటి కష్టాల మీద కానీ కులాల మీద కానీ అనగారిన కులాల మీద ఒక 30 నుంచి 40 ఆల్బమ్లు చేసి వాళ్ళు మంచి రైటరు, తను రాస్తుంటాడు పాడుతుంటాడు. ఇప్పుడిప్పుడే మనతో తెలంగాణ ఉద్యమంలోకి కూడా వస్తున్నాడు ఆయన బిఎంఎల్ఏ. ఇక తెలంగాణ ఉద్యమంలో పాట పాత్ర అన్న ఈ రెండో శనివారం నాడు, మొన్నటి శనివారం నాడు కూడా వచ్చిన కానీ అదే శివరంటూ ఉండలేకపోయినా నన్ను ప్రథమంగా క్షమించాలి. ఈ దానికి కూడా ఎక్కడనో పోవాలి. అయినా పాట మీద పానం కాబట్టి పాట మీద మాట్లాడుతున్నారు చాలా నాళ్ళకు. 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రచయితల సభ పుట్టి 2000 నుంచి అంటే 15 దశాబ్ద కాలం అయిపోయింది. ఆ రోజు నుంచి వల్లటి వరకు పాట మీద ఏదో మాట్లాడుతూనే ఉన్నాం. నాదొక చిన్న మనవి చేసి పాట తెలంగాణ ఉద్యమంలో అన్ని కోణాల నుంచి పెద్ద దిక్కై నడిపించింది తెలంగాణ ఉద్యమాన్ని ఇవ్వలటి వరకు. రేపు కూడా నడిపిస్తుంది అదే పెద్ద దిక్కై. ఎవరికి ఏ దిక్కున్నా ఉద్యమంలో ఏ దిక్కు లేకుండా అన్ని దిక్కులై నడిపిస్తున్నది పాటనే. ఏ దిక్కు లేకుండా అని ఎందుకన్నానంటే వీరబసవన్న నుంచి గదరన దాకా లెక్క కడితే 1200 సంవత్సరాలు శైవవ్యాప్తి కోసము ప్రచార సాధనంగా మారిన మౌఖిక సాహిత్యం పుంకాను పుంకాలుగా శమసిద్ధాంతం వచ్చి 100 సంవత్సరాలు కాలే. కానీ అంతకు ముందుపై వేల లక్షల కోట్లాది గీతాలు పురుడుపోసుకున్న ఈ నేల మీద, అది జోలపాట నుంచి మొదలు పెడితే ఇద్దరు హృదయాలు కలుసుకోవడానికి అది కవ్యంపంటవా కలవరింతంటవా
కౌగిలిన తట్టవా ఏంటైన జానపదం శృంగారమయంగా సృష్టిని గన్నది మౌఖిక సాహిత్యం మీద చాలా పెద్ద పేసి ఉంది వేదానికి సమాంతరంగాని చాలా మంది మాట్లాడుతారు వేదానికి కాదు నాలుగు వేదాల కౌతల పాట కొన్ని లక్షల సంవత్సరాల నాడు మనిషి ఊహ తెలువక ముందే నేచరులో పాట పుట్టున్నది ఆ పాటను అనువయించడములో అనుకరించడములో అనువాదించుకోవడములో ఆశ్రయించడములో అక్షరమవడములో చాలా సంవత్సరాలు పట్టింది మీరు రాసుకున్న చరిత్రలు ఎంత లెక్కగట్టిన 5000 సంవత్సరాలు మాత్రమే కనబడుతుంది కానీ పాటకు 5000 సంవత్సరాలు కాదు ఆది మానవ చరిత్ర అవతల మానవుని మునికి లేకముందే నేల మీద పాట ఉంది लक्ष पाली प्रूफ चाहान दाने गुड़ी मन तेलंगाना उद्यम पार्टी की पार्लमेंटरी व्यवस्था प्रयोजन प्रति पार्टी की आंतन उद्यम एसम पाट ने आश्री तेलंगाना उद्यम में पदा गड़पे नड़चे तत्व की पर्याप्ति అనేక మందికి తెలియని లెక్కలంతా లెక్కలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంతోటి అందరికీ అన్ని రకాలుగా ముడిపడి ఉన్న ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా పాట తెలంగాణలో మామూలు పాత్ర నిర్వర్తించలే ఇయల్ల 14 సంవత్సరాల మలిదశ ఉద్యమానికి వెన్నుపూసగా నిలబడి వేదికై నాది నాకిది కావాలి అని ఎవ్వర్ని ఆశించకుండా అన్న చెప్తాడు ప్రశ్నించాలరా నిజంగా ప్రశ్నించే తత్వం దేనికన్నుంటే అది పాట కవిత్వానికి ఉంది పాట ప్రయాణానికి ఉన్నది ఆ పాటను కంటున్నా కళానికున్నది కంటానికున్నది ఉన్న మల్ల మంటల్ల ఒకటే వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు మౌఖిక సాహిత్యంగా నేల మీద పాసిటిగే ఎందరు సంపాలన్న సంపకుండా అలానే సజీవంగా జీవనలాగా ప్రవహించే పాటలు దిక్కులని చేస్తుందనే బాధ అన్ని దిక్కులై మీ ఉద్యమాలు అన్ని దిక్కులై మిమ్మలను అన్ని దిక్కులై అంతట తానై నడిపిస్తున్న పాట తెలుగు సాహిత్యం కాదు ఈ భారత సాహిత్యములో ఎక్కడన గౌరవం ఉండొచ్చు గని తెలుగు నేల మీద మాత్రం పాట పెట్టంత అవమానం ఇంకొక సాహిత్య ప్రక్రియలో అంత అవమానం జరగలే 32000 కీర్తనలు రాసిన అన్నమాచారుని 3000 కీర్తనలు 30000 కీర్తనలు జానపద వాంగ్మయం నుంచి తీసినయే ఆయన పదకవిత్వము అనే ఒక పదాన్ని అంటగట్టి దేవుడి పదాలను చొరగొట్టి అది భక్తి సాహిత్యములో అన్నమాచార్య పదకవిత అయిపోయింది అలాగనే ఉద్యమాల అవసరాల కోసం మౌఖిక సాహిత్యాన్ని ఆశ్రయించి దాన్ని మనన చేస్తూ మీ అవసరాలను దానికి తొడిగి మీ పరివ్యాప్తికి మీ ఉద్యమాల పరివ్యాప్తికి తుదకు ఎలక్షన్లల్ల క్యాసిట్ల పరిస్థితి వచ్చి పాట నేపథ్యమై ప్రచారక సాధనంగా మారిన తర్వాత అరే పాడబడ్రా 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 అన్నరే తప్ప దానికి ఏ రోజు కావ్య గౌరవం ఇచ్చిన బాపాన బోలే కనీసం మా తెలంగాణ రచయితల సభతో మొన్న మొత్తుకున్నది అది ఇవల కాదు సిద్ధన్న ఉన్న నుంచి ఇవల చేస్తే సగం పాలొచ్చింది కవులు గాయకులు అని కానీ పాటలు కైగట్టటోడు కవిత్వగాడు నిజంగా ప్రసిద్ధాలి ప్రసిద్ధాలని అంటున్న మా అన్న ఒక 30 ఏళ్ల కింద ఏరా నన్ను గాయకుడనే అంటారా నన్ను కవి అంటే ఉన్న లోకం మునిగిపోతాదిరా అని ఒక్క మాట అంటే ఎంత బాగుండేదో అనిపిస్తది నాకు ఇయల దాని పరిణామం ఇంకో తీరు ఉండేది ఇయల తెలంగాణ ఉద్యమములో వచన కవిత్వం ఏ పాత్ర నిర్వర్తించిందో నాకు తెలియదు గాని పద్య కవిత్వం ఏ పాత్ర నిర్వర్తించిందో నాకు తెలియదు గాని పాట కవిత్వం అది నిర్వర్తించినంత అమోఘమైన పాత్ర ఏది నిర్వర్తించలే ఏ కవితా ప్రక్రియ నిర్వర్తించలే
ఏ నాటకము చెల్లుబాటు కాలే, ఏ పద్యము చెల్లుబాటు కాలే, ఏ వచనం పుస్తకాలేసుకొని గుండెగతుని మొరవడానికి తప ప్రజల లోగుల నాలుకలపైన పాట తాళపత్రమై ఊరేగుతున్నది. కాబట్టి ఆ పాట పట్టాభిషేకానికి, ఆ పాట పరివ్యాప్తికి, తెలంగాణ ఉద్యమానికి పాట ఎంత పనికొచ్చిందో ఆ పాట వెన్నుపూస ఒక వేదిక అవ్వడానికి, ఆ పాట దశ దిశలు పరివ్యాప్తి చెందడానికి అంతే పాట ఉద్యమం నిర్వర్తించింది. వేదిక కొద్ది రాగాలు పలికి వీరను మీటే నాదుడు లేనప్పుడు దాని వ్యాలివి బుర్ర, కోటి ఆలోచనలు కలిగిన మనిషి మానస వీణను మీటే నాదుడు లేనప్పుడు దీని వ్యాలివి కూడా బుర్రే. అలాగ ఉద్యమానికి ఎంత ఊతమయ్యిందో పాట, ఆ పాట కూడా ఉద్యమము అంతే ఊతమయ్యింది. ఈ రెండుటికి అభినవభావ సంబంధం ఒక జడగొప్పేసుకొని నడిచినాయి. ఆ పాటను ఈ మలుకుల మధ్య చిన్న చర్చ, చిన్న రికార్డింగ్ కాదు, ఒక్క జనములో డిబేట్ పెట్టాలి దీని మీద. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యములో పాట అనాలెందుకయింది, అనాముకురాలెందుకయింది? ఆ నేపథ్యం ఈ మీటింగులు, ఈ ఉద్యమాలు, ఈ ప్రయోజనాలు ఎవరి ఏమున్నా గాని అందరికీ అమ్మాయి నానయ్య ఒక తన్మయత్వానికి లోనైన ఒక సావెరుగని జీవనది పాట, దాన్ని కావ్య గౌరవం ఇస్తారా అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. దానికి కనీసం కవితా గౌరవం ఇస్తారా అని ఏ మరుగుబత్తు వాడు ఎవడికి లెక్క చేయడు. అంటే ఎప్పుడు నిజం మాట్లాడితే, నిజం అంటే నిష్ఠం గుడ్డిపడేలా అని, నిజం మాట్లాడితే కష్టంగానే ఉంటుంది కదా. మీరు 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని కాదు, 1000 సంవత్సరాల నేల సాహిత్యాన్ని కనుక మీరు ఒకసారి మీ మెమరీని ఓపెన్ చేస్తే, ఆ మెమరీ నుంచి కనుక మీరు నెమరేయదలుచుకుంటే పాటను మించిన సాహిత్యం ఈ ప్రకృతిలో లేదు, పాటను మించిన కావ్యము ఈ ప్రకృతిలో మరోటి రాదు. పాటకు కథకు గాని, కథానికకు గాని, వచన కవిత్వానికి గాని, పద్య కవిత్వానికి గాని మూలంశలే కావాలి. ఒకటి వస్తువు, రెండు శిల్పం, మూడు వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే దానికి సమతూకమైన భాష నేర్చుకోవడం, అంటే వస్తువు నేర్చుకోవడం, దాన్ని కైగట్టుకుని అల్లుకోవడం, దానికి సరితూకమైన భాషను వాడడం. ఈ మూడు ప్రక్రియలుంటే ఏదైనా సరిపోతుంది. పాట ఎందుకు చదవడం లేదు ఇంతమంది కంకణాలు కట్టుకున్నా? పాట పాండవోక తత్వం, 5 తత్వాలను మిడించుకొని ఉన్నది. ఆ మూడే కాదు, శృతి లయ అన్న 2 రెక్కలను దొడుక్కొని ఉన్నది. కంఠంచి కంఠాన్ని వెలగొట్టినప్పుడు కంఠస్వరం భాస్వరమై అగ్నిమండ తత్వం ఉన్నది. అందుకోసమే పొడుతున్న పొదు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటే ఊళ్ళకు ఊళ్ళకు అంటే ఆ కంఠం పగులగొట్టినప్పుడు చూడాలి. మొత్తం అపాద మస్తకం నరాలు బిగుతుంది కంఠాన్ని పగలగొడుతున్నప్పుడు పాటల పంట. దానికి ఏ కవిత ప్రక్రియ ఎదురు నిలబడి అనే అంత దమ్ము దీనికి ఉండదు. ఇకనైనా మీ అందరికి పేరు పేరున ఒకే మనవి, పాట అనాథ కాదు. ఈ యోగముని ఇల్లు జనమంతా అనే వాళ్ళు ప్రగల్భాలు మార్చుకో ప్రజల నుండి నేర్చుకో అని ప్రబోధించిన ఆ పాట, ఆ పాటను గదిపిన, ఆ పాటను గన్న ప్రతి గీతానికి, ఆ పాటను గన్న ప్రతి కళానికి ఈ జన్మనే కాదు చాలా జన్మల వరకు నేను శిరసుంచి నమస్కరిస్తూనే ఉంటా. ఒకరోజు అమరం లేని అనాథ జీత గారిని దుక్కి దున్ని దుక్కి దున్ని కలిరిగరా మాయన్నావో దీతగాడ, పక్కాలిరిగరా మాయన్నావో దీతగాడ, ఉరము చెక్కి ఉరము చెక్కి ఒరిగిపోతివా మాయన్నావో దీతగాడ, తరిగిపోతివా మాయన్నావో దీతగాడ. ఇది నేను 73లో
సన్యాసం స్వీకరించాలనుకొని నేను ఎదుగుతున్న వైదిక ధర్మాల నుంచి నన్ను ఒకసారి జీవితాన్ని చదువుకునేటట్టు చేసే గీతాలలో ఇది రెండో పాట కానీ మొట్టమొదటి పాట ఈ రెండు పాటలలో అదృష్టం వేరే కదా అనుకుంది పల్లెటూరి పిల్లగాడా పశులగా సేమునగాడా పాలు మరిసి ఎన్నాళ్ళయిందో రెండు పాటలు నాకప్పుడు అన్నలు తెలువదు జననాట్య మండలు తెలువదు ఏది తెలువదు ఆకలి అప్పుడు పట్టడన్నం ఎవరు పెడతారు అనేది తెలుసు చీకటైనప్పుడు నేను ఏ ఇంటికి పోవాలనేది తెలుసు అలాంటి గతంలో విన్న ఈ పాట ఇయాల నేను నిటారుగా నా పాడాలు నెల మీద నిలబడ్డాయంటే ఇది కూడా ఒక కారణమేనా అనిపిస్తుంది నిజంగా నా వైదిక ధర్మాలు నాకు క్రమశిక్షణ నేర్పించని కానీ నేను చదువుకున్న ఈ పాటలలో కూడా ఉన్నది కానీ ఒకే ఒక బాధ అక్కడ తెలు చూసినప్పుడు నా అది పడిపోయి నా ఇది పడిపోయింది మధ్యలో పడకుండా ఉంచిన ప్రజలకు నా బతంత జీతగాన్ని నా బతకంత జీతగాన్ని ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇవాళ ఇది నేను మాట్లాడకపోతే ఈ రికార్డింగ్ కు నన్ను పిలిచిన దానికి అర్థం కాదు ఈ సిను మాట్లాడదు ఎవరైతే ఆ ఏ ఇంకు లేదు చేసేది ఒకే ఆ చెక్కేది ఒకే చేయనప్పుడు అది గణన ఆచయకి లోపమున ఆచయకే దక్కుతుంది కాబట్టి మాట్లాడు ఇప్పుడు వరంగల్ సీను తన అనుభవాన్ని పాడతో తెలంగాణ ఉద్యమంలో తెనవేసుకొని దాని బేతాల కథల్లో పేదాత్మను తన భుజం మీద విక్రమార్కుడు ఎన్నిసార్లు దాడిపడ్డా నీ అయ్య అడిగి పోతారే అని పట్టుకొని మోసుకుంటూ వస్తున్న సీన పాడు